గౌతమ్ నంద, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే నేను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా కథగా నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. కొన్ని నిజాయితీగా మాట్లాడుకుందాం, ఈ సినిమాకి రేటింగ్స్ గొప్పగా లేవు, పబ్లిసిటీ కూడా గొప్పగా లేదు, అయినా కూడా ప్రేక్షకులు దీన్ని మనసుకు తీసుకున్నారు, అలాగే ఆదరిస్తున్నారు. మంచి సినిమా తీస్తే చాలు, మేము మౌత్ టాక్తో హిట్ చేస్తామని మరొకసారి ప్రూవ్ చేసిన రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. గౌతమ్ నంద, నేను ఇంత హ్యాపీగా, అంటే ఎందుకు ఇంత హ్యాపీగానే పదం వాడుతున్నానంటే అండి, కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు డెఫినెట్గా మన ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ నుంచి అన్నీ అందరూ ఫోన్ చేసి చెప్తూనే ఉంటారు, భయ్యా సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ అని. డే వన్ ఫస్ట్ డే రివ్యూ చూసావు, మరి ఇండస్ట్రీలో టాక్ వినో, చాలా వరకు నాకు ఈవినింగ్ 4-5 వరకు కాల్స్ రాలేదండి. 4-5 తర్వాత నుంచి కాల్స్ రావడం మొదలైంది, కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి నేను అందుకున్న ఒక రెండు మంచి కాంప్లిమెంట్స్ చెప్తానండి, ఎందుకు అంత సాటిస్ఫైడ్గా ఉన్నాను కథ విషయంలో అనడానికి. నా లైఫ్లో నాకు ఇద్దరు రోల్ మోడల్స్ ఉన్నారు, ఒకరు మా ఫాదర్, ఇంకొకరు వచ్చేసి మా సుధాకర్ వాళ్ళ ఫ్రెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య గారు, సాంబశివరావు గారు, ఐఏఎస్ హెరిటేజ్ వైస్ ప్రెసిడెంట్. ఆయన 20 ఏళ్ల తర్వాత మా ఫాదరే నాకు రోల్ మోడల్. తర్వాత నేను ఎప్పుడూ ఆయననే, మా సాంబశివరావు గారిని ఫాలో అవుతుంటాను అన్ని విషయాల్లో కూడా. ఈ సినిమా చూసిన తర్వాత మా నాన్న నాకు ఫోన్ చేసి, ఊర్లో చూశారు ఆయన, ఫోన్ చేసి నువ్వు చేసిన అన్ని సినిమాల్లోకెల్లా నాకు నచ్చిన సినిమా ఇదిరా అన్నారు, కథ నాకు చాలా నచ్చింది అన్నారు, డబ్బు గురించి నువ్వు అనలైజ్ చేసిన విధానం కానీ డిస్కస్ చేసిన విధానం నాకు నచ్చింది అన్నారు. అలాగే సాంబశివరావు గారు ఎప్పుడు సినిమా చూస్తారు, ప్రసాద్ ల్యాబ్లోనే చూస్తారు, చూసిన తర్వాత గుడ్ జాబ్ అని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సాంబశివరావు గారు ఫోన్ చేసి దిస్ ఈజ్ యువర్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ అన్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక మంచి ఇన్సిడెంట్ జరిగిందండి, వనస్థలిపురం నుంచి దివ్యశ్రీ అని ఒక అమ్మాయి నాకు వాట్సాప్ చేశారు, సినిమా చూసామండి గౌతమ్ నంద అనే సినిమా చూసాం, అందులో హీరో చంద్రమోహన్ గారికి బైక్ గుండు పెట్టే ఒక సన్నివేశం ఉంది, మా నాన్నగారు లేరండి, మా అమ్మ లక్డి కపూర్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తారు, హీరో వాళ్ళ నాన్నగారితో ఒక మాట అంటారు, 25 ఏళ్ళుగా మీరు నడుస్తూనే ఉన్నారు నాన్న, ఇక మీరు నడవడం ఆపండి, నేను నడవడం స్టార్ట్ చేశాను అని చెప్పేసి బైక్ ఇచ్చినప్పుడు ఆ సన్నివేశం నాకు చాలా నచ్చిందండి. కరెక్ట్గా 30 రోజులు 1 మంత్ తిరిగేలోపు మా అమ్మకి ఒక స్కూటీ కొనిపెడదామని డిసైడ్ అయ్యానని చెప్పిందండి. ఇంతకంటే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇంకా వస్తుందని అనుకోలేదు, ఏ డైరెక్టర్కైనా ఏ కథ రచయితకైనా ఇలాంటి మాటలు విన్నప్పుడు, ఇలాంటి మనుషులు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది. చాలామంది అనుకున్నట్టుగా కొత్త కథ నేను ఏం చెప్పట్లేదండి, ఇది పాత కథని కొత్తగా చెప్పడానికి ట్రై చేశాను, కొత్తగా తీయడానికి ట్రై చేశాను, అందుకే చూసిన ప్రేక్షకులు మనసుకు తీసుకుంటున్నారు. లాస్ట్ 45 మినిట్స్ గురించి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. సో తప్పకుండా మీరు, ఇది యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఫ్యామిలీస్ అందరూ చూడదగిన సినిమా, చూడని వాళ్ళు దయచేసి సినిమా థియేటర్లో చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, నేను మనస్ఫూర్తిగా ఈ మాట చెప్తున్నాను. ఇంతవరకు సక్సెస్ చేసి ఇంత ఆదరించిన ప్రేక్షకులు మరోసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.